చూసా నిర్మలాజీ ఆమె ఆయన చూసా ఎప్పుడైనా అంటే నవంబర్ 28 తారీఖు నాడు ఎలక్షన్లో సమయంలో గజ్జల్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వచ్చి ఒక బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో మాట్లాడిపోయినప్పటి నుండి ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా మళ్ళీ మా గజ్జలకు కల్పించినటువంటి పరిస్థితి లేదు. మరి కేసీఆర్ గారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మాకైతే తెలియనటువంటి పరిస్థితి. సారు కారు పదహారు అని చెప్పేసి ఇలా మా కేసీఆర్ గారు ఎక్కడికి పరారైందో అని చెప్పేసి మాకు తెలియడం లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి పోగానే బాత్రూంలో కాలు జారి కాలు విరిగిందని చెప్పేసి మేము టీవీలలో చూడడం జరిగింది. మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి మాకు తెలియనటువంటి పరిస్థితి. కావున కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలియాలని చెప్పేసి ఆయన ఎక్కడున్న గజ్జల్కి రావాలని చెప్పేసి ఈరోజు మేము గజ్జల్లో భారతీయ జనతా పార్టీ గజ్జల్ పక్షాన ఈరోజు గజ్జల్లో ఇలా గోడలపైన పత్రికలు వేసి కరపత్రాలు కొట్టించి ఇలా గజ్జల్ పట్టణంలో పంచడం జరిగింది. నేను ఒక సూచన చేయదలుచుకున్నా, కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా మీరు ఒకవేళ టీవీ చూసినట్టయితే ఒక సూచన చేయదలుచుకున్నా, ఇలా కేసీఆర్ గారు గజ్జల్ను అభివృద్ధి చేసిన అని చెప్పేసి ఇలా 4 భవనాలు కట్టినా 4 రోడ్లు నిర్మాణం చేసినా గజ్జల్ మొత్తం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు, మీరు కట్టించినటువంటి ఏదైతే గజ్జల్లో ఉన్నటువంటి వంద పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ కేవలం ఆసుపత్రి మాత్రమే కనిపిస్తుంది, దాంట్లో డాక్టర్లు కనిపించరు, దాంట్లో సూదులు ఉండవు, దాంట్లో టాబ్లెట్లు ఉండవు, దాంట్లో స్కానింగ్ సెంటర్లు ఉండవు. అదేవిధంగా కేసీఆర్ కట్టించినటువంటి ఏదైతే బస్టాండ్ ఉందో బస్టాండ్ మాత్రమే కనిపిస్తుంది తప్ప ఆ బస్టాండ్లో బస్సులకు స్టాండు లేదు, ప్రజలు అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. అది కేవలం గజ్జల్లో ఉన్నటువంటి మందు బాబులకు ప్యాకడ రాయులకు మాత్రమే అది పనికొస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కట్టించినటువంటి మహతి ఆడిటోరియం ఏదైతే ఉందో అది కేవలం అధికార పార్టీ నాయకుల జేబులు నింపడం కోసమే అది పనిచేస్తూ ఉంది తప్ప గజ్జల్ ప్రజలకు మాత్రం దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అదేవిధంగా కేసీఆర్ కట్టించినటువంటి ఎడ్యుకేషన్ హబ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ హబ్లో ఎడ్యుకేషన్ లేదు, కేవలం హబ్ మాత్రమే కనిపిస్తూ ఉంది. ఇలా ఆ ఎడ్యుకేషన్ హబ్లో త్రాగడానికి నీళ్లు లేవు, పురుగుల అన్నం, ఇలా ఆ కాలేజీలలో ఎడ్యుకేషన్ హబ్లో సరైన టీచర్ కూడా లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు మీరు కట్టించినటువంటి ఈ భవనాలు కేవలం చూపించడానికి మాత్రమేనా, మరి వాటిలో సక్రమంగా పని జరుగుతూ ఉందా లేదా, అవి గజ్జల్ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు కనీస అవగాహన లేదు, కనీస చిత్తశుద్ధి లేదని చెప్పి నేను గుర్తాయిస్తా ఉన్నా. ముఖ్యంగా చెప్పాలంటే గజ్జల్లో మల్లన్న సాగర్ బాధితులు ఎవరైతే ఉన్నారో గజ్జల్లో ఉన్నటువంటి మల్లన్న సాగర్ బాధితులను గుండెల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చి ఇలా వాళ్ళ గుండెలు పగిలేలాగా రోధిస్తూ ఉన్నారు. ఇలా గజ్జల్ పట్టణ కేంద్రంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబం ఉండొద్దు, గజ్జల్ నియోజకవర్గంలో ఒక పెంగుళ్ళు కూడా కనబడద్దు అని చెప్పేసి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. ఇలా నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు గజ్జల్లో ఎంతమందికి మీరు డబుల్ బెడ్రూమ్లు కట్టించారు? మీరు కట్టించినటువంటి గజ్జల్ పట్టణ కేంద్రంలో 5000 ఓన్లీ గజ్జల్ పట్టణ కేంద్రంలోనే 5000 మంది దరఖాస్తు పెట్టుకుంటే మీరు ఇచ్చినటువంటి ఇండ్లు 1100 మంది, వారికి టోకెన్లు ఇచ్చి కూడా ఇప్పటికి 2 సంవత్సరం అవుతుంది, ఇంతవరకు వాళ్లకు ఇండ్లు ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఇలా మీ అభివృద్ధి గజ్జల్లో పరిస్థితి చూస్తూ ఉంటే కేసీఆర్ గారు అభివృద్ధి వెనుకడ ఒక కోట శ్రీనివాసరావు ఒక సినిమాల కోడిని చూపించి ఉత్తానం తింటాడు. ఇలా కేసీఆర్ పరిస్థితి కూడా అట్లే ఉంది. కట్టించినటువంటి భవనాలు, కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అవి చూసుకుంటే మురుసులే తప్ప వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇలా ఏదైతే ముఖ్యంగా గజ్జల్ పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ముందుగా వారికి